సార్ నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు మీరు మాజీ సర్పంచ్ చేసి ఉన్నారు, దానిపై మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ముందుగా ట్వెల్వ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా నమస్మంజలి. నేను మేదరమిట్ల గ్రామం, కోర్చువాడు మండలం, మేదరమిట్ల గ్రామం, అద్దంకి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. నా పేరు జజ్జర ఆనందరావు. నేను గత 1983 నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నాను. 83 నుంచి కూడాను కాంగ్రెస్ పార్టీ తరఫున 83 నుంచి కూడా పనిచేశాను. ఆ తర్వాత 2004 రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2004 నుంచి 2006 నేను మేదరమిట్ల గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. సర్పంచ్గా ఎన్నికైనాక నేను సర్పంచ్ని కావటానికి కారణం మేదరమిట్ల గ్రామ ముద్దు బిడ్డ వైవి సుబ్బారెడ్డి గారు ప్రోక్షాపంతో నేను అది ఒక మేజర్ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. ఎన్నుకోబడ్డారంటే నా వెనక కృషి, వైవి సుబ్బారెడ్డి గారి కృషి వలన నేను 2006 2011 వరకు కూడాను మేదరమిట్ల గ్రామంలో సర్పంచ్గా చేసినప్పుడు, నేను సర్పంచ్గా చేసిన 5 మేదరమిట్ల గ్రామాన్ని అభివృద్ధి చేశానన్న అభివృద్ధి పదంలో నడిపాము. అభివృద్ధి పదంలో నడపడానికి కారణం ఎవరంటే అది వైవి సుబ్బారెడ్డి గారే. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వైవి సుబ్బారెడ్డి గారు మేదరమిట్ల గ్రామాన్ని అభివృద్ధి పదంలో చేసి ఇంటింటికి నీళ్లు కానీ ప్రతి ఒక్క పేదవాడికి అభివృద్ధి జరగాలనే ఒక తాపాత్రంతో వైవి సుబ్బారెడ్డి గారు మేదరమిట్ల గ్రామాన్ని 50 సంవత్సరాలుగా ఓసీగా ఉన్న ప్రదేశాన్ని ఎస్సీ రిజర్వేషన్ చేయించి నన్ను సర్పంచ్గా చేసి నన్ను ఇవాళ ఇంతమందిలో తిరిగి మాట్లాడగలిగేటట్టు చేసిన వ్యక్తి ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైవి సుబ్బారెడ్డి గారు అభివృద్ధి చేశారంటారు మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకొని? అవును, సర్పంచ్గా ఎన్నుకొని మేదరమిట్ల గ్రామాన్ని ఒక అభివృద్ధి పథకంలో నడిపించడానికి ఎవరైతే సరైన మనిషి అని చెప్పని ఒక ఎస్సీ క్యాండిడేట్ని పెట్టుకొని మనం పనిచేద్దాం చేపిద్దామని చెప్పని సుబ్బారెడ్డి గారు రిజర్వేషన్ చేపించి నన్ను సర్పంచ్ చేశారు. సర్పంచ్ చేసినాక నా వంతు కృషిగా నేను సర్పంచ్గా పొద్దున్న లేచి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏమేమి చేయగలుగుతామో పంచాయతీ తరపు నుంచి అవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకున్నాక నేను మళ్ళా హైదరాబాద్ వెళ్ళి మా సార్ సుబ్బారెడ్డి గారితో కూర్చొని, సార్ మేదరమిట్ల గ్రామానికి ఇట్లా కావాలి అని అంటే ఎమ్మటే 110 సిమెంట్ రోడ్లు సెలక్షన్ చేయించిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. అంటే మీరు సర్పంచ్గా ఉండి కూడా ప్రజల అభిప్రాయంతో మీరు పనులు చేశారు. ప్రజల్ని మనం ఏ ఒక్క పని చేసినా ఒకటి అర్థం చేసుకోండి, నేను చెప్పిందే మాట, నేను నడిచిందే మాట నియంతత్వంతో చేయకూడదు. ఊరు కూడాను నలుగురిలోకి వెళ్ళి వాళ్ళ ప్రజాభిప్రాయం తెలుసుకొని వాళ్ళకి మనం చేతైన వారికి సహాయం చేయగలిగినప్పుడే ప్రజానాయకుడు అవుతారు ఎవరైనా సరే. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పినట్టే రావాలంటే బట్టి ఎవరు కూడా ప్రజానాయకుడు ముందుకు రావడానికి పనికిరాడు. నలుగురు అభిప్రాయం తీసుకున్న వ్యక్తి ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక పని చేయగలుగుతాడు, వాళ్ళలో మెప్పు పొందగలుగుతాడు. మనం ఎంతసేపటికి మన స్వార్థం మనం చూసుకోకుండా నలుగురు స్వార్థం కోసం, నలుగురు బాగోగుల కోసం తిరిగి పనిచేయాలి. మనకి 5 ఒక ప్రెసిడెంట్ పదవి వచ్చినప్పుడు మనకి ఇచ్చిన ఎవరు? సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలి. మనం మన స్వార్థం మనం చూసుకొని మన ఇష్టప్రకారంగా మనం పోకూడదు.
అక్కడ మనం ఇచ్చేసిన మనిషిని ఒక రాష్ట్ర లెవెల్లో ఒక మంచి పేరు తీసుకురావాలని తాపత్రయంతో నేను సర్పంచ్గా చేశాను. అంటే మేము మీ మీద సుబ్బారెడ్డి గారు నమ్మకం ఉంచారు కాబట్టి దానికి తగ్గట్టు మీరు ప్రజలకు మంచి అభివృద్ధి చేశారు. సుబ్బారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ 4-5 సంవత్సరాల్లో మేము 4-5 సంవత్సరాల్లో నేను ఆడికి వెళ్ళినప్పుడు కూడా గ్రామాన్ని గురించి కంపల్సరీగా అడుగుతూ ఉండేవాడు. ఎవరికి ఏమి పని చేయాలా, లేని వాళ్ళని మనం పైకి ఎక్క తీసుకురావాలనే ఒక తాపాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉండాలి. అదే దిశలో సుబ్బారెడ్డి గారు కూడా ఎవరు పోయినా కూడాను పని చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మనం చేయించుకోవాలి ఆ పని కంపల్సరీగా. మనం సార్ ఇప్పటి వరకు చూసుకుంటే మన జిల్లాలో వైసీపీ ఎన్నికలు జరిగినాయి, మామూలుగా ఎన్నికలు జరిగినాయి కదా, వాటిలో మీరు వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? నేను 2016లో సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నాకు ప్రకాశం జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుల పదవి ఇప్పించారు. అది సుబ్బారెడ్డి గారు, ఇది కూడా సుబ్బారెడ్డి గారు పెట్టిన భిక్ష మనకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పదవి ఇప్పించినాక ఆయన కాడికెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, ఆయన దండం పెట్టేసి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పోతే అన్న మన జిల్లాలో కష్టపడి పనిచేసి మనం నెక్స్ట్ అందరం కలిసి కష్టపడి పనిచేస్తేనేనన్న మళ్ళీ మనకు ప్రభుత్వం ఏర్పడితే మనం రాబోయే రోజుల్లోనన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నాన్నగారి మాదిరిగా మనం ప్రభుత్వాన్ని చేయాలని ఒక కోరిక ఉందన్న నాకు. ఏంటి దానిమీద మీరు కూడా తిరిగి 12 నియోజకవర్గాలు తిరిగి కష్టపడి పనిచేసి ఎప్పుడు ఎప్పుడు నాకు తెలపాలన్నా అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట మేరకు ఒకసారి నాకు ఎస్ఈసెల్ జిల్లాలో పదవి ఇచ్చినాక నేను 12 నియోజకవర్గాలు తిరిగి ప్రతి ఒక్క ఇన్ఛార్జి కాడికి వెళ్ళి వాళ్ళతోటి పాటు గడప గడపకి తిరిగి జనంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంది, ఎవరొస్తే మనకు ప్రభుత్వం బాగుంటుంది, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి న్యాయం చేయగలుగుతారు అనే ఒక క్రమంతోటి జనంలోకి వాళ్ళ ఇన్ఛార్జీల పక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగా నేను 12 నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4 రోజుల పాటు ఒక నియోజకవర్గంలో 4 రోజులు ఉండి ఇన్ఛార్జి పక్కన గడప గడపకి వైఎస్ఆర్ కలపడ వైఎస్ఆర్ పక్కన వాళ్ళతో పాటు ఇన్ఛార్జి వాడు తిరిగి అక్కడ జనంలో ఉన్న స్పందన ఎవరైతే మనకు చేయగలుగుతారు, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే ఎవరు వస్తే బాగుంటుంది మనకి అనే ఒక ప్రతి ఒక్క లేబర్లో ఎస్సీ ఎస్టీ బీసీలో ఒక తపన ఒక ఆప్యాయత నేను వాళ్ళలో చూడగలిగాను. ఎట్లా చూడగలిగామంటే మేము వాళ్ళ కాడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మేము దండం పెట్టి ఇదమ్మా జగన్ అన్న పంపించాడు అనే ప్రదేశంలో మేము వెళ్ళినప్పుడు అయ్యా ఇన్నాళ్ళ మించి ఒక రాక్షస పాలన జరిగింది ఇక్కడ, అలాంటిది పోవాలంటే మనకు మంచి సుదీర్ఘమైన పరిపాలన అందించాలంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే సాధ్యమైంది అయ్యా. మేమందరం కూడాను ఆయన పడ్డ కష్టాలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టాలు ఎందుకు ఈ ఎస్సీలకి ఈబీసీలకి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభిప్రాయం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మాట తిప్పడం మడిమ తిప్పడం అదొకటి, రెండు కన్సల్ కూడా ఉంది. 16-17 నెలలు సోనియా గాంధీ తెలుగుదేశం ప్రభుత్వంలో వెళ్ళే ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కలిసి కుట్ర పొంది 16-17 నెలలు జైల్లో పెట్టించారు. ఏ పాపం పుణ్యం లేకుండా ఏది ఇంతవరకు నిర్ధారణ చేయకుండా 16-17 నెలలు జైల్లో 40 సంవత్సరాల వయసులో జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా కష్ట సుఖాలు తెలుసుకొని ఇక జైల్లో ఉండి కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది కూడా కాక జైల్లో ఉంచి వచ్చినాక మళ్ళా 2014లో ఎలక్షన్ చేసిన రోజు కూడా ఓడిపోయినా కూడా 1% తోటి ఓడిపోయాడు. 1% ఆయన వాళ్ళ నాన్న మాదిరిగా మాట తిప్పడం మనమే తిప్పడం తప్పడనే రీతిలో ఆయాలే కానీ
ఈ చంద్రబాబు నాయుడు మాదిరి మాదిరిగా ఒక అబద్ధం చెప్పి ఉన్నట్టయితే ఇడుపుల పాయలో కంపల్సరీగా ప్రభుత్వం చిక్కించుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే నేను మా నాన్నగారు చెప్పిన మా నాన్నగారి మాట పోకూడదు, నేను అబద్ధం చెప్పి ఆ పని చేయలేకపోతే ఏమవుతాను అని చెప్పని ఆయన స్పష్టంగా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇడుపుల పాయలు అడిగితే ఏం సార్ మీరు ఇట్లా చెప్తున్నారు జనం అడిగినప్పుడు అతను చెప్పేవాడు యాడదిచ్చుతాడు కానీ మనం అట్లా చెప్పకూడదు, చెప్పి చేయాలి, చేయలేకపోతే ఫాల్స్ అవుతాడు అని అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దాన్ని బట్టి జనంలోకి వెళ్ళిపోయింది. అదే రీతిలో ఇప్పుడు 2019 ఎలక్షన్కి వచ్చేసరికి కంపల్సరిగా రాష్ట్రం మొత్తం మెనవడం, రాష్ట్రంలో 16 నెలలు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరైనా ఉండారు అంటే ప్రపంచంలోనే అదొక జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 46 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఇన్నిటికీ సోనియా గాంధీకి ఏళ్ళకి అందరికీ జైల్లో పెట్టించినా కూడా ఏటుపట్టు మీద ఎదుర్కొని తిరిగి 9 సంవత్సరాలలో 7 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. భార్య పిల్లల్ని అందరిని వదిలిపెట్టేసి జనంలో ఉండి ఎండ అనక వాన అనక తిరిగి ప్రజల కష్ట సుఖాలు నాడే తెలుసుకున్న వ్యక్తి గారు ఉన్నారనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అందువలన ఈరోజు ప్రజలు మహిళలైతేమి పురుషులైతేమి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క దవ మనము సీఎం చేసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతి ఒక్క మనిషిలో కూడా వాళ్ళ హృదయాలలో జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క దవ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసుకొని నేర్పిస్తుంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి న్యాయం జరిగే న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కష్ట సుఖాలు తెలుసుకొని అడిగి తెలుసుకున్నాడు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాం. మేము అవతల వాళ్ళ మాదిరిగా అవతాహులుగా ఒకరి మీద నేరం చెప్పేవాళ్ళు కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది మాట్లాడేటప్పుడే లోపల కడుపులో ఆలోచించుకొని బయటకు వస్తే ఏమైద్దా ఈ మాట అని ఆలోచించుకొని మాట్లాడతారు ప్రతి ఒక్క మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా సరే, వైవి సుబ్బారెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా సరే ఆ రీతిలో మాట్లాడతారు. కాబట్టి ఇవాళ మేము వాళ్ళ మాదిరిగా కాసేపు వేలు పడలేదని అష్టం చూపించే అబద్ధాలు మాకు అక్కర్లేదు. కష్టపడి తిరిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రకాశం జిల్లాలో 8 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిక్లేర్ అయిపోయినట్లే, 4 నియోజకవర్గాల్లో నువ్వా నేనట్టుగా ఉండాలి. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు, నేను సానుభూతి ఉంది కాబట్టి జనము ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆ 4 గిట్లో కూడా ఇంకో 2 మంది కంపల్సరిగా వస్తాయి. ప్రకాశం జిల్లాలో 10 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 సీట్లు తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అంటే ప్రకాశం జిల్లా వరకు 10 సీట్లు వస్తాయని చెప్పి మీరు అంటున్నారు. సరే, ఈ రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఇప్పుడు మొన్న జరిగిన 11వ తారీఖు ఎన్నికల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద సుమారు వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? రాష్ట్రం మొత్తం మీద మేము ఎలక్షన్ అయిపోయినాక నేను కూడా మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇటు వెళ్ళొస్తా ఉంటే శ్రీకాకుళంలో 10 సీట్లు ఉన్నాయి. 10 సీట్లలో ఎవరు పెట్టినా కూడా 10 మందిని అడిగితే 10 మందిలో 7 వైఎస్ఆర్ పార్టీ అని చెప్పారు. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో మేము పోయాం కాబట్టి 6 కానీ 7 కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగల సత్తా ఉంది. ఏది శ్రీకాకుళం జిల్లాలో. విజయనగరం జిల్లాలో వచ్చేసరికి 9 నియోజకవర్గాలు 9 5 కానీ 6 కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అలాగనే విశాఖపట్నం 14 సీట్లు వైజాగ్ 14 సీట్లు 14 సీట్లలో కూడా 10 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టంకా మీద దెబ్బేసి గెలవబోతుంది. ఆ నుంచి ఈస్ట్ వెస్ట్, ఈస్ట్లో 19 సీట్లు ఉంటాయి, 19 సీట్లలో కూడా 12 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 15 సీట్లు వెస్ట్లో ఉన్నాయి కూడాను 10 సీట్లు కైవసం చేసుకుంటుంది.
అవి కూడా మేము ఎందుకు చెప్పాను, మేము పోయి వచ్చాను కాబట్టి. అక్కడ ఈస్ట్ వెస్ట్లో వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ రెండు జిల్లాలు తిరిగి కష్టపడి పనిచేసి 31 మంది ఇన్ఛార్జీలు కాడ కూడా తిరిగి మళ్ళీ హైదరాబాద్ కూడా రాకుండా అక్కడే ఉండి పనిచేసిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. ఇక్కడేళ్ళు ఇటు ఒంగోలు పరిస్థితులు ఏమనుకుంటారంటే ఆయన లేదు చెప్పారంటే తప్పు అది అనుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత తప్ప చెప్పాడు వైవి సుబ్బారెడ్డి గారు. అదే ఒక బాధ్యత అనేది మీరు ఇట్లా వెళ్ళి మొత్తం చూసేసుకోండి అని చెప్పి అన్నారు. బాబాయ్ నువ్వైతే ఈ రెండు జిల్లాలు సమర్థంగా మాట్లాడి గెలవచ్చగలదు బాబాయ్ అని చెప్పి అని చెప్పంపినప్పుడు ఆయన అక్కడే ఉండి జాగ్రత్తగా చేశాడు కాబట్టి ఆ రెండు నియోజక జిల్లాల్లో 20 నుంచి 24 సీట్లు రావడానికి ఆస్కారం ఉందన్నమాట కంపల్సరిగా. ఇక నా నుంచి కృష్ణా జిల్లాకు వస్తే 16 సీట్లు కృష్ణా జిల్లాలో, 16లో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది, 3లో నువ్వు నేను అన్నట్టుగా ఉంది, మహిళ వారం 5లో నువ్వు నేను అన్నట్టుగా ఉంది. ఇక నా నుంచి పోతే ఇక నా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చారు 17 సీట్లు. గుంటూరులో కూడాను 10 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడాను కైవసం చేసుకోబోతుంది. గుంటూరు జిల్లాలో 17 సీట్లు ఉన్నాయి, 17 సీట్లలో 10, 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. పోతే ఒక మంగళగిరి వచ్చేసరికి సీఎం గారు కుమారుడు లోకేష్ బాబు గారు నిలబడ్డ స్థానానికి వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో దోచుకున్న ధనమంతా కూడాను మంగళగిరికి పెడుతున్నారు. అసలు మంగళగిరికి అంత డబ్బు పెట్టి ఆయన నిలబడాల్సినంత అవసరం ఏంది చెప్పయ్యా? వాళ్ళది ఎక్కడో కుప్పం, ఏదైనా కుప్పంలో నిలబడాలా? అది కాకుండా వచ్చి మంగళగిరి ఈ 4 సంవత్సరాలు దోచుకున్నది సాలక మంగళగిరి కొండకు పెట్టారు మళ్ళీ టెండర్ వాళ్ళు. ఈ దూకి ఏదన్నా వస్తే నా కొడుకు ఎమ్మెల్యే అయితే ఈ కొండను కూడా దోసుకోవచ్చు అని చెప్పని ప్రదేశంలో మంగళగిరిలో వాళ్ళ కుమారుని నిలబెట్టాడు. ఆ కుమారుని నిలబెడితే ఆయన ఏం చేస్తున్నాడు, టీవీలు కావాలంటే టీవీలు, ఏ కావాలి చెక్కు రాసేయటం, వారికి ఆయన సొమ్ము అవుతుంది కదా. అంటే ప్రజలకి ఓట్లకి పెట్టాల్సిన డబ్బుల్ని టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు అవి ఇస్తున్నారని చెప్పి జనానికి ఇచ్చి మళ్ళీ వాళ్ళ నాన్నగారి మాదిరిగా ఈయన కూడా జన ప్రజలను మళ్ళీ దోసుకోవటానికి ఇంకా అసలుకి వాళ్ళ నాన్నగారు అయితే అది మనం చెప్పేది కాదనుకో, ఇతనికి ఇచ్చి మంగళగిరిని మేము గెలుస్తామని అంటే వాళ్ళ అసంభవం అనమాట. అది మంగళగిరి కాడకపోతే మన నేను నందిగం సురేష్ గారిని మాకు ఎంపీగా బాపట్ల నిలబడ్డాడు కదా, వాళ్ళ కాడకి వెళ్ళాను నేను విజయమ్మ గారు పుట్టినరోజు. పోతే నేను 10 ఊళ్ళకి పోతే 10 ఊళ్ళు సరితే 10 ఊళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పారు. దేనికి చెప్పారంటే, అయ్యా మాకు ఈ తూకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మనకి ఇక్కడ ఆర్కే కృష్ణారెడ్డి గారు ఆయన 5 సంవత్సరాలు చేసిన సేవలు ప్రజ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం నుంచి ఏమి రాకపోయినా కూడాను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 4 రూపాయలకు భోజనం పెట్టించి కూరగాయలని అయ్యని అని ఆయన డబ్బులు ఉండవరకు కూడా తీసుకొచ్చి ప్రజలకు పెట్టిన వ్యక్తి ఆర్కే కృష్ణారెడ్డి గారు, 4 రూపాయలకే భోజనం పెట్టించిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వంలో ఉండి అన్నా క్యాంటీన్ 5 రూపాయలు అన్నాడు, ఏమీ లేకుండా సొంత డబ్బులు పెట్టి చేసిన మనిషి వ్యక్తి గొప్ప, లేకపోతే ప్రజల సొమ్ముని ఉద్యోగం చేసేవాళ్ళు గొప్ప అని చెప్పని వాళ్ళకై వాళ్ళు ఆన్సర్ చేశారు మనకి. అలాంటి పరిస్థితుల్లో మంగళగిరి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అర్థమైందా? అదే రీతిలో ప్రకాశం జిల్లాలో చెప్పాయి కదా పెద్దాక వస్తాయి అని చెప్పని, నెల్లూరు వచ్చేసరికి 9 సీట్లు కంపల్సరిగా వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది. అదే రీతిలో చిత్తూరు 14 సీట్లు, 14లో 10 కానీ 9 కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ కైవసం చేసుకుంటుంది. ఇక కడప ఉంది వైఎస్ఆర్ పార్టీ, అది 10కి 10 కంపల్సరీ. కర్నూలు 14కి 10 సీట్లు కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటాడు. ఇకపోతే అనంతపురం ఉంది, అనంతపురంలో కూడాను ఇదివరకు మాకు తక్కువ వచ్చింది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ దఫ అనంతపురంలో కూడా 10-12 సీట్లు సాధించుకోగలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా. దేనికంటే అక్కడ సీఎం చేసిన తప్పు ఒకటి ఉంది, జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన తప్పు ఒకటి ఉంది. వీటన్నిటికీ జనం వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు కొట్టలేక ఓటు హక్కుతోటి బుద్ధి చెప్పబోతున్నారు. అనంతపురంలో కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడా 10-12 సీట్లు గెలుచుకోవడానికి ఆస్కారం కలిగింది. టోటల్గా
మొత్తం మీద చూసుకుంటే 121 సీటు కాని నుంచి 130 సీట్ల దాకా రావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అదే రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మే 23 ఫలితాలలో 120 కాని 130 సీట్ల వరకు గెలుచుకొని ముఖ్యమంత్రి అవ్వడం కంపల్సరీ తథ్యం. ఎవరు ఎన్ని కుతంత్రాలు పెట్టి ఇంకొకటి కూడా చూడవలసిన ఉంది, ఈ 40 రోజులు ఉండేసరికి ఈవీఎంల కాడ కాపలాలు కూడా ఈ కెమెరాలు పనిచేయట్లేదు అంటున్నారు. దాన్ని కొంచెం గవర్నమెంట్ వారు శ్రద్ధ తీసుకొని అది శ్రద్ధగా ఈవీఎంల కాడ కూడా ఉండాలని చెప్పిన వాళ్ళని కోరుకుంటున్నాం మనం గవర్నమెంట్ వారు. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వారం రోజుల నుంచి వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయిపోయిన కాంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడుతుంటే ఏ టీ కొట్లు కాలిపోయినా ఏ కొట్లు కాలిపోయి అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు వానా జగన్ వస్తున్నాడు వర్షం పడుతుందని చెప్పని జనంలో ఎంతో ఆప్యాయతంగా ఉండారు, ఎంతో ఉత్సాహంగా అది ఒక ఉత్సాహం ఒక పండగ మాదిరిగా. మొన్న వర్షం పడుతుంటే తడుస్తూ ఎవరు వర్షాలు పడుతుంది జనం తడవరు తడుస్తూ ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు కాబట్టి ముందుగా వర్షం పడుతుంది అనే రీతిలో వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండరు. ప్రజల ఆనందం కూడాను వాళ్ళు అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతున్నాడు 23 కంపల్సరిగా. ప్రజల కోరికలన్నీ తీర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చగలరని ప్రతి ఒక్క ప్రజల్లో ఆత్మలో కంపల్సరిగా జనమందరూ కూడాను అనుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆయన పెద్దవాళ్ళు 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడేంత స్థాయి కాదు మనకి, అలాంటిది ఏమి లేదు. కాకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు ఒక టీవీ ఛానల్ కాడకు వచ్చి 7 లీటర్లు చూపించి నా ఓటు నాకు పడ్డాదా లేదా అని అంటే అది ఎంత అవివేకమైన మాట, దాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఆ మాట అనకూడదు. ఈవీఎంల మీద ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ల మీద అట్లా మాట్లాడటం పెద్దవాళ్ళు, అది ఆయన నిర్ణయం ఆయనకే వదిలేయాలి. మనం అతను పెద్దవాళ్ళు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మనం అతను మాట్లాడే ఇది మనకు లేదు. అది ఆ ఈవీఎంల గురించి వాటి గురించి ఇది పడిందన్న ఓటు నాకు పడిందా పడలేదని అంటే చాలా అవివేకం అసలు పెద్దవాళ్ళు లేదు అనకూడదు. 2014 కూడా ఈవీఎంలు పనిచేసినాయి కదా, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అప్పుడు మేము అనాలిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పని చేయలేదని అన్నాను. అప్పుడు ఏం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాముగానే మనకి ఇంతవరకు ప్రజలు ఇంతవరకు మనకి పట్టం కట్టారు ఇక నెక్స్ట్ మనం ఏదన్నా మనం వాళ్ళలో ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలు మనల్ని మంచి చేస్తారనుకున్నప్పుడు మనం చేసుకోవాలని కాముగా ఊరుకున్నాడే. కానీ ఆయన్ని ఎన్ని హింసలు పెట్టినా ఎంత మాట్లాడినా కూడాను మహానుభావుడు పాపం అంత ఓర్పుతోటి అసెంబ్లీలో కూడాను కాముగా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా అట్లా లేరు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద దువారం ఎత్తాడు అసలు అసలు ఆయన మాట్లాడినోడికి మన నవ్వుతా సమానం చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఎవరంతా వాళ్ళు చెప్ప సత్తపై సత్త చేసుకోవద్దు అనేవాడే కానీ పాపం ఏం మాట్లాడేవాడు కాదు. అందుకని ఈ 13 ఈ రాష్ట్రంలో ఇకన చంద్రబాబు నాయుడు గారికి బాయ్ బాయ్ చెప్పదలుచుకున్నారు ప్రజలు. ఇది ఈరోజు జడ్జర్ ఆనందరావు గారు వైసీపీ పార్టీకి 120 నుంచి 130 స్థానాల్లో సాధిస్తుందని అంటూ ఇప్పటివరకు మాతో పాటు సహకరించినందుకు ధన్యవాదాలు సార్.